ప్రైస్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదశలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనము సహోదరి సహోదరులార యేసుక్రీస్తు పద్మాసు ద్వీపాన దేవుని ఆత్మ మూలంగా యోహానుతో మాట్లాడాడు యోహాను దేవుని ఆత్మతో నిండి ఉండి ఆయన మాటలు రాశాడు ఈ మాట ద్వారా దేవుని ఆత్మ మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఏసయ్య ఈ మాట ఏడు సంఘాల్లో ఉన్నవారికి వ్రాసినప్పటికీ ఈ రోజుల్లో ఉన్న అన్ని సంఘాలకు క్రైస్తవులందరికీ కూడా వర్తిస్తుంది ఏడు సంఘాలకు వ్రాసిన ప్రతి లేఖలోనూ ఆయన వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని మనము విశ్వసించి ఈ లోకంలో జీవితం జీవించే వారముగా ఉన్నట్లయితే ఆ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకొనగలం ఈ లోకంలో ఎన్ని శ్రమలు శోధనలు పరీక్షల గుండా వెళ్లాల్సి వచ్చినా విశ్వాసాన్ని కోల్పోకుండా క్రీస్తుని కలిగి జీవించడమే జయించడమని మనం గ్రహించాలి అలా జీవించేవారు దేవుని అందరు విశ్వాసముతో ముందుకు సాగిపోతూ ఉంటారు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరియవడు నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా ఏసుక్రీస్తే ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్ళతోనూ రక్తముతోనూ వచ్చెను ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా దేవుని సాక్ష్యము మరి బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే దేవుని కుమారుని అందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుణ్ణి నమ్మని వాడు తన కుమారుణ్ణి గూడ్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది దేవుని కుమారుని అంగీకరించువాడు వాడు జీవము గలవాడు దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు లేనివాడే అని ప్రియులారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగినవాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన దాని సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని మీరు దానిని చదివిన ఎడలా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలనూ ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా యందు మనుష్యులకు తెలియపరచబడలేదు ఈ మర్మమేదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు ఏస్తున్నందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారలునై ఉన్నారనున్నదియే దేవుడు కార్యకారి తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అని సహోదరి సహోదరులారా దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అది లోకాధికారులలో ఎవనికినే తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియ ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు విశ్వాసముంచి నీవు చెప్పుచున్న మాటల ప్రకారంగా జీవిస్తూ ఈ లోకములో జయ జీవితం జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు మా కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన మేలులేమిటో నీ ఆత్మ వలన గ్రహిస్తూ వాటిని మా జీవితంలో స్వతంత్రించుకునే వారముగా ఉండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్